ఎస్ఎం తో మాట్లాడు వాక్ చదువుకుందాం. గోదావరిని శ్రేణుగారిని ప్రేమించి మరిచిన ప్రథమ కుమార్తె తులసి విషయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మరి సమయంలో వాక్యం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసినట్లయితే, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితిరాలు వైతివి. దిగంబరివై వస్త్రహీనంగా ఉన్న నీకు తనములు ఏర్పడిన తర వెంట్రుకలు పెరిగాను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దాన వైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని ఇలాపు బంగారంతో వెండితో నిన్ను అలంకరించి చక్కని విచిత్రపు కుట్టిపని గల బట్టలను ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతి రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజలు దారి చూచి నీ కీర్తి ప్రశంసించుతూ వచ్చిది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి మరి ప్రథమ కుమార్తె ఈరోజు బాల్యదశ నుంచి యవన ప్రాయంలోనికి ప్రభు ఆ బిడ్డను నడిపించినటువంటి రీతిని బట్టి, అనగా ఇప్పటి వరకు బాల్యదశలో బిడ్డ నడిచింది, ఇప్పుడు యవన ప్రాయంలోనికి చిన్న వయసులోనే మరి యవన ప్రాయంలోనికి ప్రభు యొక్క నడిపింపు చొప్పున బిడ్డను నడిపించినటువంటి రీతిని బట్టి దేవునికి స్తోత్రం. కావున మరి నూతనమైనటువంటి ఈ యొక్క యవన ప్రాయంలోనికి అడుగు పెట్టినటువంటి బ్లెస్సింగ్ నేను తెలియపరిచేటువంటి విషయము, మరి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు బాల్యదశలోనే ఉన్నాం, బాల్యదశలో ఉండినప్పుడు తల్లిదండ్రుల మాట జాగ్రత్తగా విన్నాం, దేవుని యొక్క మాట విన్నాం, మరి యవన ప్రాయంలో కూడా అటువంటి రీతిగానే మరి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను ఆయా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో నేర్పించబడేటువంటి బిడ్డగా మీరు ఉండాలి అనేటువంటి మాటను దేవుని యొక్క పరిశుద్ధమైన మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరమ గొప్ప తండ్రి, నిఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా. అయా మరి నాయన శ్రేణులు అదేవిధంగా సదావలిని దీవించి ఆశీర్వదించి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా. ఆ యొక్క బాల్య దశ నుంచి ఈ రోజు నాయన 2వ దశలోనికి యవన ప్రాయంలోనికి ఆ బిడ్డను అడుగు పెట్టించున్నారు, మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రభా. తన యొక్క యవన ప్రాయమును బట్టి బిడ్డను ఎవరు తృణీకి వాసులకు మాదిరికరముగా బిడ్డ నడుచుకునేటువంటి రీతిగా బిడ్డను నడిపించమని చెప్పి వేడుకునిచ్చున్నారు ప్రభా. దీవించండి, ఆశీర్వదించిన ప్రతి ఒక్క విషయంలోనూ ఎల్లప్పుడూ బిడ్డలకి ఎల్లప్పుడూ మీరు తోడయండి, సంరక్షించి నాయన ఫలింపజేయబడేటువంటి బిడ్డగా బిడ్డను ఫలింపజేయమని చెప్పి వేడుకునిచ్చున్నారు. అయ్యప్పుడు బిడ్డను మన నాయన కూర్చోబెడుతూ ఉన్నాం ప్రభా. మరి నాయన ఈ యొక్క దినములన్నిటిలోనూ కూడా బిడ్డ ఏ విధముగా ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే తనకి బలము అనేటువంటి విషయము మరి ఎరిగి ప్రభా అది తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభా దాన్ని తీసుకుని మంచి బలమైనటువంటి శరీరమును బిడ్డ పొందుకుని మిమ్మల్ని మహిమపరిచేటువంటి బిడ్డగా బిడ్డను ఆశీర్వదించమని చెప్పి నడిపించమని చెప్పి వేడుకునిచ్చినారు. తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు నడిపించమని చెప్పి వేడుకునిచ్చినారు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ సంఘ విశ్వాసులను బంధువులను మిత్రులను మరి కుటుంబాలను మీ యొక్క చేతులుగా అప్పగిస్తున్నారు. మరి అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించి మీరు నడిపించమని చెప్పి వేడుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తున్నారు, బ్లెస్సింగ్ మీ చేతులుగా అప్పగిస్తున్నారు ప్రభా. అక్క బిడ్డను ఎక్కడ ఎక్కడ చాటున మీకు యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పనులు తండ్రి. ఆమేన్. కూర్చోబెట్టండి. Thank you.
వీడియో అండి ఫోటో కాదు. ఏసేసి అంత పైకి ఎట్టక చెయ్యాలి.